కానీ ఒక పర్టికులర్ టైం లో నేను దిగిన తర్వాత అంటే నాకు ఇన్ఫార్మ్ చేసి పోలీస్ ప్రశ్న పెట్టడానికి లేదు, లేకపోతే టైం వచ్చినప్పుడు వచ్చి చెప్పడం అనేది ఒక పర్మిషన్ అదొక సివిల్ సొసైటీలో ఒక ఫస్ట్ ఒక హెచ్చరిక లేకపోతే ఒక ఇన్ఫర్మేషన్ లాగా వచ్చి దాన్ని కాదు అని మనం ధిక్కరించినప్పుడు దాన్ని ఒక ఫోర్స్ యూజ్ చేయడం అనే దాంట్లో ఒక అర్థం ఉంది, ఒక మీనింగ్ ఉంది, ఒక డెమోక్రటిక్ ఆస్పెక్ట్ ఉంది. కానీ ఎయిర్పోర్ట్ బయట వచ్చి నేను కారులో వెళ్తున్నప్పుడు సడన్ లేదో తెలిసి టెర్రరిస్ట్ కూడా అంత పెద్ద బలం వస్తుందని నేను అనుకోవట్లేదు. వచ్చి చుట్టూ చేసి మమ్మల్ని కారు నుంచి బయటికి లాగి వేరే కారులో ఎక్కించి యూటర్న్ చేసి విజయవాడలో ఎంటర్ అవ్వడానికి వీల్లేదు. ఇక్కడి నుంచి అంటే అప్పుడు నేను చెప్పాను, అప్పుడు నాకు ఒక నోటీస్ ఇచ్చింది ఏంటంటే దాంట్లో ఆ నోటీస్ లో వాళ్ళు మెన్షన్ చేసేది ఈ శాంతి భద్రతకి భాగం వాటి అవకాశం ఉంది, ఇక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం ఉండొచ్చు, ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది కాబట్టి ప్రెస్ మీట్ మేము పైపుల్ రోడ్డు పెట్టుకోలేము అని చెప్పారు. సో అదే అది దానికి ఆర్గ్యుమెంట్ చేయము, అది పోలీసులకు అధికారం ఉంది, అది నాకు తెలియని ఇన్ఫర్మేషన్ కాబట్టి క్యాన్సిల్ చేసాం. కానీ కార్లో లాగి వేరే కార్ ఎక్కించి మళ్ళీ హైదరాబాద్ బలవంతంగా పంపించడం అనేది వాళ్ళ నోటీస్ లో మెన్షన్ కూడా చేయలేదు. ఎవరు చెప్పారు ఇలా చేయమన్నాను అంటే తన పై అధికారులు పేరు లాగా చెప్పట్లేదు, అధికారులు అవ్వచ్చు, గవర్నమెంట్ కోర్సెస్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు అది చెప్పింది. సో అది మనం ఒక ఒక డిక్టేటర్షిప్ కంట్రీలో ఉన్నామా, ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా అనేది నాకు ఈ బేసిక్ గా ఈ పాయింట్. రెండో పాయింట్ అసలు ఇప్పుడు నాకు గుర్తొచ్చిన ఒక పేరు అనేది ఏంటి ఈ సందర్భంగా, ఇప్పుడు జగన్ గారి మీద కత్తి దాడి జరిగినప్పుడు ఎయిర్పోర్ట్ లో ఆ టైంలో గవర్నమెంట్ కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లేదా మాకు కేవలం ఎయిర్పోర్ట్ వరకే అధికారం ఉంది, ఎయిర్పోర్ట్ లోపలికి అధికారం, ఎయిర్పోర్ట్ లోపల సెక్యూరిటీకి మాకు సంబంధం లేదని చాలా మంది టీడీపీ కానీ గవర్నమెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏదైనా మాకు టికెట్ లేదు, మా దగ్గర మేము బుక్ చేసుకోలేదు, కేవలం రోడ్ నుంచి లాగేసి మమ్మల్ని అక్కడ ఎయిర్పోర్ట్ తీసి లోపలి పోలీస్ వాళ్ళు వచ్చి మాతో లా అండ్ ఆర్డర్ కి మమ్మల్ని అరెస్ట్ చేసిన పోలీసులు ఎయిర్పోర్ట్ లో వచ్చి మాతో ఒక రూమ్ లో కూర్చోబెట్టి బయటికి రాయకుండా ఎవరిని మమ్మల్ని కలవలేకుండా 7 గంటలు నిర్బంధంలో పెట్టి ట్రైన్ ఎక్కించినప్పుడు వాళ్ళు ఎయిర్పోర్ట్ లో ఎలా వచ్చారో ఆ టైంలో జగన్ గారి మీద దాడి జరిగినప్పుడు వాళ్ళు ఎందుకు పరిస్థించలేదు అనేది నా ప్రశ్న ఒకటి. ఐ విష్ దట్ దే విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ పర్టికులర్ థింగ్. తర్వాత ఒక నేను ఆఫీసర్ ని అడిగాను, ఇప్పుడు మీకు ఒక హోటల్ రూమ్ లోను అంటే రోడ్డు మీద చేస్తే అక్కడ ఒక సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుందని అంటున్నారు, రోడ్డు మీద కాకుండా నేను ఒకవేళ హోటల్ పర్మిషన్ ఇవ్వకపోయినా ఎవరు నా ఫ్రెండ్ ఫ్రెండ్ ఇల్లు చూసుకుని ఆ ఫ్రెండ్ ఇంట్లో పెట్టి ఒక 15 మంది పత్రికలతో నేను మాట్లాడతాను, దానికి కూడా మీకు దానికి మీకేంటి ప్రాబ్లం అంటే దానికి లేదు మీకు మా సీట్ రిజర్వేషన్స్ మిమ్మల్ని మాట్లాడలేకూడదు అని ఇక్కడ అని చెప్పారు. అసలు అది నాకు అంటే లీగల్ గా పక్కన పెట్టండి, లాజికల్ గా పక్కన ఇప్పుడు లక్ష్మీ సంఖ్యాలు అనేది కొత్త సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ రిలీజ్ అయింది. ఈ సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటి అనేది నేను గత 3 నెలలుగా ఎన్నో ఇంటర్వ్యూలు చెప్పాను, ఎన్నో ప్రెస్ మీట్లు చెప్పాను, అది కొత్త. ఇప్పుడే అసలు కొత్తగా మాట్లాడటానికి ఏముంటుంది, అక్కడ ఏం మాట్లాడతానని మీరు భయపడుతున్నారు, ఏం మాట్లాడతానని మీరు హైరాన్ పడుతున్నారు అంటే మొత్తం పోలీస్ అంతా సైలెంట్ ఉంటుంది. మీ పని ఆఫీసర్కి మాట్లాడే అవకాశం నాకు ఇస్తారా అంటే ఎవరు, మేము కాదు మా పని నుంచి ఆదేశాలు ఉన్నాయి, అయ్యవరు ఎవరు ఇచ్చారు ఆదేశాలు చెప్పట్లేదు. సో దీని వెనకాల అసలు లాజిక్ ఏమన్నా అసలు వాళ్ళకి వాళ్ళ వైపు నుంచి నేను తలబడి పర్మినెంట్ ఆలోచించినా కూడా నాకైతే ఇది అసలు దానికి సంబంధించిన ఒక ఒక చిన్న పాయింట్ కూడా నా మనసు తగ్గట్లేదు. ఇది ఇది పాయింట్ వన్.
ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటంటే, ఒక అంటే ఒక ఆర్టికల్ 19 కాన్స్టిట్యూషన్ లో ఇండియన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్న మనిషిగా ఇండియన్ సిటిజన్ గా నేను అడిగే ఒకే క్వశ్చన్, ఇలా అసలు నోటీస్ లో మెన్షన్ చేయకుండా రీజన్ చెప్పకుండా ఇల్లీగల్ గా డీటెయిన్ చేయడం అనేది అసలు దాని మీనింగ్, దానికి ఉన్న పవర్స్ ఎవరు ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి అనేది ప్రతి ఒక్కరు సీరియస్ గా ప్రశ్నించకపోతే మనం ఒక గొలి స్టేట్లో ఉంటున్నా, డెమోక్రసీలో ఉంటున్నా అనేది అందరికీ సంబంధించింది. కేవలం నాకు లేకపోతే లక్ష్మి సేఖ్యా లేకపోతే ప్రొడ్యూసర్ రాకేష్ రెడ్డికి సంబంధించిన విషయం కాదని నా అప్పుడు. సో ఇక్కడ టోటల్ గా చివరికి వచ్చేసరికి సినిమా ఎల్లుండి రిలీజ్ అవుతుంది. నేను ఫస్ట్ 28 నా ప్రెస్ మీట్ పెట్టుకోవద్దా ఏం చెప్పుకోవాలంటే, సినిమా మ్యాటర్కి ప్రెస్ మీట్ మ్యాటర్కి అసలు ఎంత తేడా ఉంటుందని ఎవరు అనుకుంటున్నారు? అది వచ్చినంత చెప్పినంత మాత్రం ఏమవుతుంది రూమ్ లో చెప్పి, అది కూడా నేను చెప్పి ఇవాళ ఉన్న టెక్నాలజీలో ఇప్పుడు నేను మీకు చెప్తున్నది యూట్యూబ్ లో పెడితే మొత్తం ప్రపంచంలో అన్ని మొదలు కాదు. అప్పుడు కేవలం ఒక చోట ఒక రూమ్ లో చెప్పింది ఒప్పుకోకూడదని చెప్పుకోవడం, అది 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 అంటే దానిని తెలియదనం అనుకోవాలి, ఇగ్నోరెన్స్ అనుకోవాలా, లేకపోతే కేవలం యావరేజ్ అనుకోవాలా అనేది నాకు అసలు అర్థం కాదు. సో దిస్ ఈస్ ఇన్ బ్రీఫ్లీ వాట్ హ్యాపెన్ ఇన్ దట్ ప్లేస్ విజయవాడ. అది దానికి సంబంధించి ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే విజయవాడలోకి రానేమో, విజయవాడలో ఉండటానికి వీలు లేదు అని చెప్పి చెప్తే దాని అర్థం అనేది ఆంధ్రప్రదేశ్ లో రాకూడదు, ఆంధ్రప్రదేశ్ లో వాడిని పెట్టకూడదు అంటే ఆంధ్రప్రదేశ నార్త్ కొరియా అనేది నాకు అర్థం కాదు. అలాంటి విజా తీసుకోవాలా, లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేయాలా, అసలు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అన్ని ప్రూవ్ చేసుకుని వెళ్ళాలా మన మన కంట్రీలో ఉన్న రాష్ట్రానికి అనేది నా నా ప్రశ్న. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే రాకేష్. మేము హోటల్లో ఫస్ట్ అడిగాం, హోటల్లో మాకు వార్నింగ్ వస్తున్నాయి వాళ్ళకి ఫస్ట్ మీల్ పెట్టడానికి అని చెప్పి రెండు హోటల్స్ క్యాన్సిల్ చేశాను. అప్పుడు నేను ఒక ట్రిప్ వెళ్ళాను, నేను రోడ్ మీద చేస్తాను. అప్పుడు వాళ్ళు మేము రోడ్ ఆ రూట్ లో వెళ్తున్నప్పుడు అమలు పడ్డాను. రోడ్ మీద చేస్తే లాంగ్ ప్రాబ్లం వస్తుంది, సిగ్నల్ ప్రాబ్లం, మమ్మల్ని బలవంతంగా తీసుకెళ్లి విజయవాడ నుంచి బయటకు పంపించడానికి నిర్బంధించడానికి విజయవాడలోకి ఎంటర్ అవ్వడానికి వీలేదనే విషయం నేను చెప్పేది. నాట్ అవ్వడానికి మీ పర్మిషన్ డ్రెస్ మీకు పెట్టింది, పర్మిషన్ నాకు ఇవ్వట్లేదు అనేది విషయమే కాదు. ఐ జస్ట్ వాంట్ టు సార్, నిన్న ఆపద్రమ ప్రభుత్వం ఉంది, ఆపద్రమ ప్రభుత్వంలో అధికారుల దగ్గర బాధ్యత ఉంటుంది, ప్రభుత్వానికి కాదని అలాంటప్పుడు ప్రభుత్వానికి తప్పుపడతారా? మీరు ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన సిఎస్ డిజిపిని తప్పుపడతారా? ఇప్పుడు ఎవరిని యాక్ట్ చేస్తున్నారు అన్నది ఆ ఇన్ఫర్మేషన్ నాకు కంటి కంటించి ఆఫీస్ ఉన్నారు వాళ్ళు అని చెప్పింది. మాకు పై నుంచి ఆర్డర్స్ ఉన్నాయి, ఆ పైన దేవుడి చేరా, గవర్నమెంట్ చేరా, కొంతమంది వ్యక్తులు ఇచ్చారా, వాళ్ళ ఆఫీసర్ ఇచ్చారా అని ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు ఐ కాంట్ ఆన్సర్. కాకపోతే లక్ష్మీ సెంటిఆర్ ఆపడానికి ఎవరికి మాక్సిమం ఓటు ఉంటుంది అనేది ఒక్కటే మనకి తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంతవరకు ఏ ప్రెస్ మీట్ ఏ ఎప్పుడు ఆపనేసే ఎప్పుడు ఏ సినిమాని ఆపకుండా లక్ష్మీ సెంటిఆర్ ఒక్కటే ఆపుతున్నారు అంటే దాని మూలంగా ఎవరికైనా ఒక అఫెన్స్ అయ్యే లేకపోతే ఒక భయం లేకపోతే ఒక పర్టికులర్ నెగిటివ్ ఆస్పెక్ట్ వచ్చే మనుషులు ఉన్నారా అనే అనుమానం రాకుండా ఎలా ఉంటుంది? అది ఎప్పుడు ఉండదు వాళ్ళు క్లియర్ కంటే ఈ కారణం వలన మిమ్మల్ని రానమాట, ఈ కారణం వలన బయటికి తరగేస్తున్నాం, ఈ కారణం వలన మిమ్మల్ని నిర్బంధిస్తున్నాం అని చెప్పినప్పుడు అఫ్కోర్స్ అది ఆ రీజన్స్ వ్యాలిడిటీ బట్టి మనం ప్లాన్ చేస్తాం. రీజన్ లేకుండా చేసినప్పుడే ఆటోమేటిక్ గా దట్ ఇస్ వాట్ ద కన్క్లూజన్. రీసెంట్ గా జరిగిన ఇష్యూస్ లో ప్రభుత్వానికి సమీక్షలు చేసే హక్కు కూడా లేదు అని సిఎస్ఏ చెప్పడం జరిగింది. అలాంటప్పుడు అధికారులు
ఆపద్ధర్మ ప్రభుత్వం ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనుకుంటున్నారు? మీరు ఎందుకు మీ రాజకీయ పార్టీలు కానీ నిన్న మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా సిఎస్ కంప్లైంట్ చేయలేదు ఈ విషయం మీద? ఇలాంటి జరగటం ఉన్న షాక్ లో ఎవరైతే డెమోక్రసీ అని గౌరవించే మనుషులలో వాళ్ళ అపోజిషన్ పార్టీ వాళ్ళు కావచ్చు, మామూలు మనుషులు కావచ్చు, కొంతమంది జర్నలిస్ట్ కావచ్చు, వేరియస్ పీపుల్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ గేవ్ దర్ ఒపీనియన్ మీడియా అండ్ సోషల్ మీడియా. ఆపద్ధర్మ ప్రభుత్వం ఏంటి, పొజిషన్ ఏంటి ఉంటుంది అనేది ఎక్స్పర్ట్ గవర్నమెంట్ కానీ నా ఉద్దేశంలో ఎవ్రీబడి విల్ బి రెస్పాన్సిబుల్ టు సమ్ ఎక్స్టెంట్. ఎందుకంటే ఇది ఒక ఆఫీసర్ ఇతర ఆఫీసర్లు చేసింది, అంతమంది బలం వచ్చి వందల మంది ఆఫీసర్ పై ఇన్వాల్వ్ అయినప్పుడు ఇది చాలా పై దగ్గర నుంచి రాకపోతే అంత మూమెంట్ ఉంటుందని చాలా క్లియర్ కట్ గా అంటే అన్ని సినిమాలు గతంలో మీరు చేసిన సినిమాలన్నీ కూడా చాలా సానుకూల పరిస్థితుల్లో రిలీజ్ అవడం కానీ మీరు పెట్టే ప్రెస్ మీట్స్ అన్ని కూడా చాలా పాజిటివ్ తో రిలీజ్ అవుతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో కేవలం లక్ష్మీ సెన్టీఆర్ విషయంలో తీసుకొచ్చిన హైప్ కానీ క్రియేట్ చేసిన సిచ్యువేషన్స్ కానీ, నిన్న బెజవాడ నేను వస్తున్నాను ఆపండి, ఎవరికి ఆ దమ్ము ఉంది, నది రోడ్డు మీద ప్రెస్ మీట్ పెడుతున్నాను, ఇలా మీరు చేసిన ట్వీట్స్ ఏమైనా ఇంపాక్ట్ చూపించాలంటే బెజవాడలో మీకు మీ స్పీడ్ కి బ్రేకులు పడ్డాయనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపితే ధర్మం ఉంది, నేను మనసులో చూపించాను. ఇంకా ఇంకోటి మళ్ళీ క్యారెక్టర్ చేస్తాను, హైపుల్ రోడ్డు ప్రెస్ మీట్ ఆపడం మీద నాకు ఏ మాత్రం ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆబ్జెక్షన్, అది ఇష్యూ కాదు. అది ప్రజాస్వామ్యం రాష్ట్రానికి హెడ్ ఎవరైతే